అబ్దుల్ బిన్ ఉజాఫా తెలుసు కదా, ఎలాంటి సహాబియో, వీరుడు, ధీరుడు, శూరుడు, ఆజానబాహుడు, పరాక్రమశాలి. ఒకసారి రోమ్ యుద్ధంలో వెళ్ళి కొంతమంది సభ్యులతో పాటు బందీగా ఆయన కూడా ఖైదీల్లో చిక్కుతాడు. రోమ్ చక్రవర్తి అబ్దుల్ బిన్ ఉజాఫా వారిని చూడగానే ఆయనకి మనసులో కోరిక కలుగుతుంది, ఆ ఏంటి వీరా, ఎలాంటి పరాక్రమము, ఏమిటా ధైర్యము, ఏమిటి ఆ యొక్క ధీరత్వం, ఏమిటి, ఎలానైనా సరే ఈయన నా అల్లుడుగా చేసుకోవాలనుకుంటాడు. ఎవరో రోమ్ చక్రవర్తి ఒకే మాట అడుగుతాడు, అబ్దుల్లా ఒకవేళ నీవు నీ ధర్మాన్ని విడిచిపెట్టేసి కలిమాను ధిక్కరించి నువ్వు క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను, ఈ రోమ్ చక్ర ఈ రోమ్ రాజ్యానికి నిన్ను రాజుగా చేస్తాను అంటాడు. అల్లా సుబ్హానహు వతాలా అలాంటి ఆఫర్ నుంచి మనందరినీ కాపాడుగాక, ద్రోహ చెప్పండి, ఆమీన్ చెప్పండి, ఎందుకంటే మనం అమ్ముడుపోతామండి. అల్లా క్షమించాలి, అస్తగ్ఫిరుల్లాహ్. అలాంటి పరిస్థితి మనకొద్దు, ఎందుకంటే ఒక సామ్రాజ్యానికి చక్రవర్తి అవుతాడు అని చెప్పి ఆఫర్ ఇచ్చాడు. కానీ అబ్దుల్ బిన్ ఉజాఫా చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా, మహారాజా కనురెప్పబాటు సమయం కూడా నేను కలిమాను విడిచిపెట్టడానికి, ఇస్లాంకి దూరం కావడానికి ఇష్టపడను. కనురెప్పబాటు సమయం కూడా రాజు ముందు సత్యాన్ని ప్రకటించడం నిజమైనటువంటి పోరాటం ఉందని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. రాజుకి ఎదురు తిరిగితే తల తీసేస్తాడండి బాబు. ఆయన సామ్రాజ్యంలో, ఆయన అధికారంలో ఉండి ఆయన సమక్షంలో చదువుతున్నటువంటి మాట, కనురెప్పబాటు సమయం కూడా నేను విడిచిపెట్టనయ్యా, కనురెప్పబాటు సమయం కూడా నేను ఇస్లాంని విడిచిపెట్టను. ఉజాఫా గుర్తుంచుకో, అతి దారుణంగా చిత్ర వదలకు గురి చేసి మరి చంపేస్తా అంటాడు. దేనికైనా సిద్ధం మహారాజా అంటాడు. చేతుల్లో ముఖం మీద ఎక్కడ పడితే అక్కడ మేకులు కొట్టిస్తాడు. అవసరం లేదు మహారాజా, దేనినైనా భరిస్తాను అంటాడు. చివరికి ఒక పెద్ద రాగి లేదా వెండి పాత్రను తీసుకొచ్చి బాగా మంటలు పెట్టేస్తాడు. మంటలు పెట్టేసి తనతో పాటు దొరికినటువంటి మిత్ర బృందంలోంచి, ఎవరైతే ఇంకా తనతో పాటు కొంతమంది ముస్లింలు ఉంటారు, వారిలోంచి ఒక వ్యక్తిని తీసుకెళ్ళి ఆ డెక్షాలు పడేస్తాడు. రాగి లేదా వెండి యొక్క లక్షణం ఏంటంటే బాగా హీట్ అయిపోయిన తర్వాత ద్రవరూపంలో లాగేస్తుంది. చూస్తూ ఉండగానే అస్థిపంజరం అయిపోతాడండి, మాంసం మొత్తం కూడా కరిగిపోయి అస్థిపంజరం మిగులుతుంది. హుజైఫా తర్వాత నీదే అంటాడు. సిద్ధ మహారాజా, సైనికులారా పడవేయండి. సైనికులు కూడా హుజైఫా రదియల్లాహు తఆలా అన్నీ పడేయటానికి లేపుతారు. కన్నప్పుడు నీళ్లు కారుతుంది. ఆపండి ఆపండి, సైనికులను ఆపండి, ఎందుకు, ఈయన ఉద్దేశం అసలు సంపాలని కాదు, ఎలానో కట్ట ఏదో ఒకటి చేసి ఈయన్ని ధర్మం నుంచి మార్పించేసి క్రైస్తవుడైతే తన కూతురునిచ్చి పెళ్లి చూసుకోవాలి, తన అల్లుడు ఇలాంటి వ్యక్తి నా అల్లుడు అని చెప్పుకోవడానికి. అది సార్ టీవీ అండి, అల్హమ్దులిల్లాహ్ ఆనాడు సలఫ్ యొక్క విధానం అలా ఉండేది, ప్రపంచం సెల్యూట్ కొట్టేది. ఈరోజు మనల్ని చూస్తే కనీసం గౌరవం కూడా ఇవ్వట్లేదు, ఎందుకంటే మన క్యారెక్టర్ అలా అయిపోయింది. బీడీలు తాగేవాళ్ళు, సుట్టలు తాగేవాళ్ళు, పాన్ పరాకులు తినేవాళ్ళు, కైనీళ్ళు నమిలేవాళ్ళు, ఇల్లు అతికిస్తేనేమో అద్దెలు సరిగా ఇవ్వరు, పరిశుభ్రంగా ఉండరు, మాట్లాడే విధానం లేదు, ఇలాంటి దుర్వ్యసనాలతో మన యొక్క కిరదారు ఏదైతే ఉందో దాన్ని టోటల్గా బేస్మట్టం చేసేసాం. అలాంటి శత్రువులు కూడా చూస్తే లేచి సలాం కొట్టేటువంటి వాళ్ళు అలాంటి దర్పణం, ఎందుకంటే వీళ్ళు కరెక్ట్ అయినటువంటి మనుషులు. ఎవరికి అన్యాయం చేయరు, ఎవరికి అని కీడు తలపెట్టరు, నమ్మి ఆశ్రమిస్తే ప్రాణాలను కూడా ఇస్తారు. సోదరులారా, అలాంటి క్యారెక్టర్ అన్నాడు. సరే అన్నాడు ఉజైఫా, దించడు, ఏడవగానే దించండి అని చెప్పేశాడు, దిగిరాడు. ఏంటి ఉజైఫా, ప్రాణం మీద తీపి పుట్టిందా, మార్పు వచ్చింది అనుకుంటా అన్నాడు. లేదు మహారాజా, అలాంటిది ఏమీ లేదే. అరే ఏడ్చేవు కదా అయ్యా, కన్నీటి పట్టు నేను చూశాను, తీక్షణంగా ఆయన వైపే పరీక్షించి పెట్టి చూస్తా ఉన్నాడు. చూశాను కదయ్యా, ఏడ్చాము దాని గురించే మహారాజా. ఎందుకు ఏడ్చానంటే ఉండవు, ఈ ఒక్క ప్రాణం పోతున్నందుకు నేను ఏడవలేదు. అల్లా సుబ్హానహు వతాలా నా శరీరం మీద ఎన్ని వెంట్రుకలు అయితే ఉన్నాయో అన్ని ప్రాణాలు ఇచ్చుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆయన మార్గంలో నేను త్యాగం చేసేవాడిని, కానీ నాకు ఒక్కటే కదా ఉంది, అందుకోసం నాకు ఏడుపు వచ్చింది తప్ప ఈ ఉండవు ఒక్కటి పోతున్నందుకు నేను ఏడవలేదు అన్నాడు. అల్లాహు అక్బర్ కబీరా, సుబ్హానల్లాహ్.
ఎక్కడ సార్ మన విశ్వాసం? అంతకుముందు ఏం చేశాడు తెలుసు? ఇంకా సరే దించండి, చంపడం ఉద్దేశం కాదు కదా, పెట్టండి చెరసాలలో, బంధించారు. రోజులు గడిచాయి, వారాలు, పక్షాలు, నెలలు గడిచాయి, పచ్చి మంచులు కూడా ఇవ్వాల. కొన్ని నెలలు దాటిన తర్వాత కుంగి కుషించిపోయి బక్కచిక్కిపోయి చచ్చిపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎట్లానైనా సరే ఇతనిలో ఉన్నటువంటి ఆ దర్పణాన్ని, ఆ విశ్వాసాన్ని ఆపి కూతురిచ్చి పెళ్లి చేయాలి, రాజ్యానికి రాజు చేయాలి, అది ఇతని కోరిక. సరే బాగా చచ్చిపోతాడు అనేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు సారాయి పంది మాంసాన్ని పంపిస్తాడు. ఆయనకి అసలు అది ఏంటిది అనేటువంటిది కూడా చూసేటువంటి స్థితిలో లేడు. అలాంటి స్థితిలో ఉన్నాడు. ఆఖరి గడియల్లో ద్వారపాలకుని అడుగుతాడు, ఏంటయ్యా ఇది, రాజుగారు పంపించారండి, ఇది సారాయి పంది మాంసం అంటాడు. ఇస్సిరి నేలకేసి కొడతాడు, అంతే. సారైపోతుంది, మాంసం నేల పాలవుతుంది. ద్వారపాలకుడు వెళ్ళి వెంటనే రాజుగారు చెబుతాడు, రాజుగారు ఈ విధంగా చేశాడు అబ్దుల్లా బిన్ ఉజాఫా, పట్టురండి. పట్టుకొచ్చారు భుజాల మీద. చచ్చిపోయేటట్టున్నావు కదయ్యా, కనీసం ఇది తాగిది తిని నువ్వు నిలుపుకోవచ్చు కదా మహారాజా. అల్లా సుబ్హాన తాలా నిజంగా నాకు వీటిని ఇప్పుడు హలాల్ చేశాడు. సూరే బకరాసు నెంబర్ 2 వాక్య నెంబర్ 173, సూరే మాయిదా సూరే నెంబర్ 5 వాక్య నెంబర్ 3, సూరే అనామ సూరే నెంబర్ 6 వాక్య నెంబర్ 145, సూరే అనామ సూరే నెంబర్ సూరే నహల్ సూరే నెంబర్ 16 వాక్య నెంబర్ 115, నాలుగు చోట్ల అల్లా సుబ్హాన తాలా అన్నాడు, రక్తము, పంది మాంసము, చచ్చిపోయిన జంతువు అల్లా పేరుతో కాక ఇతరుల పేర్లతో జిబా చేయబడింది, మీకోసం నిషేధం. కానీ ప్రాణం పోయేటప్పుడు ప్రాణాన్ని నిలుపుకోవటం కోసం, ఆజ్ఞను ఉల్లంఘించడానికి కాదు, ప్రాణం నిలుపుకోవటం కోసం మీకు ధర్మసమ్మతం చేశాను అన్నాడు. మహారాజా ఇప్పుడు నేను దీన్ని తాగి తిని నా ప్రాణాన్ని నిలుపుకోవచ్చు, కానీ ఒక ముస్లిం చేత నేను సారాయి తాపించాను, ఒక ముస్లిం చేత నేను పంది మాంసాన్ని తినిపించాను అని నీ మనసు సంతోషపడుతుంది, అది నాకు ఇష్టం లేదు, చావనైనా చస్తాను కానీ ఈ పంది మాంసాన్ని సారాయిని ముట్టను అన్నాడు. అల్లాహు అక్బర్, సుబ్హానల్లాహ్. ఎంతమంది ఈరోజు మన వాళ్ళు బీర్ షాపుల్లో కనపడతా ఉన్నారు. నేను మామూలు వేరే తాగనంటే బీరేనంట, అస్తగ్ఫిరుల్లాహ్. 40 రోజుల పాటు నీ ఆరాధన స్వీకరించబడదు. అదే షరియతులోనైతే కొరడా దెబ్బలతో శిక్ష. ఒక ముస్లింగా ఉండి ఈరోజు నువ్వు సారాయి తాగుతావా? చుట్టూ బీడీలు నీ అంబటి నమాజ్ చదవాలంటే కూడా అసహ్యం వేస్తుంది. కట్టుకున్న భార్య ఏమి చెప్పలేక మౌనం వహిస్తూ ఉంది. నమాజ్కి వచ్చేటప్పుడు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఉల్లిల్లి మరియు ఉల్లి ఉల్లి వెల్లుల్లి రెండు ఇస్లాంలో హరామా హలాలా? చెప్పండి సార్, హరామా హలాలా? హలాలే. కానీ నమాజ్కి వచ్చేటప్పుడు, మసీదుకి వచ్చేటప్పుడు మీరు తిందిరాకండి అన్నారు. కారణం, దూతలకు లేదా మీ పక్కన ఉండేటువంటి వారికి ఇబ్బంది. ఆ వాసన ధర్మసమ్మతమైనటువంటి వస్తువులే. ఇతరులకు ఇబ్బంది అయినప్పుడు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మసీదుకు వచ్చేటప్పుడు తినవద్దు అంటే నిజంగా చుట్ట తాగేవాడంటే మాట్లాడతానికి కూడా కంపు కంపన వేసింది. ఎంతమందిని మనం ఇబ్బంది పెడుతున్నాం ఈరోజు, సిగరెట్లు తాగుతావు, చుట్టలు తాగుతా, ఇక్కడ దూతలు ఉంటారు, వాడు ముక్కుల్లోంచి నోట్లోంచి కింద నుంచి అబ్బో సుడులు నిప్పుతున్నాడు, ఏం తాగుతున్నాను అనుకుంటున్నాడు. నువ్వు ప్రవక్త గారి సున్నత్తని హేళన చేస్తున్నావు. నిన్ను నీవు స్లో పాయిజనింగ్, ప్రతి సిగరెట్ తాగితే దాని గురించి పండితులు శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే 5 నిమిషాల పాటు ఆయుష్ తగ్గిపోతుంది. హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, సాధారణంగా ఎవరికైనా ఒక ఏ అలవాటు లేనటువంటి వాడికైతే ఫస్ట్ ఇండికేషన్ వచ్చింది, జస్ట్ అలా పట్టిద్ది, మళ్ళీ కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో విడిచిపెట్టిద్ది, ఎందుకంటే తేడా ఉంది సరి చేయొచ్చుకో. కానీ స్మోకర్స్కి డ్రింకర్స్కి అవకాశం ఉంటుంది సార్, వచ్చిందంటే పాఠమే. జాగ్రత్త, విడిచిపెట్టండి. అల్లా కోసం విడిచిపెట్టండి, మీ ఆరోగ్యం కోసం విడిచిపెట్టండి, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి భార్య కోసం విడిచిపెట్టండి, బిడ్డల కోసం విడిచిపెట్టండి. సిగరెట్లు, సొట్లు, బీడీలు, కైనీలు, పాన్పరాలు, ఒక కైనట్టు ఏ హరామ్ నైజీ మక్రు ఎవరు చెప్పారా నీకు? నీ క్యారెక్టర్ ద్వారా ఈరోజు ఇస్లాంకి ఒక చెడ్డ పేరు పడతా ఉంది. ఇది చూసారే, సాయిబులందరూ కూడా ఇట్లాంటి వాళ్ళు అంటున్నారు. పైన టోపీ, పైన టోపీ, కింద కట్టడం, మధ్యలో చుట్ట. నువ్వు ఎవరిని, నిన్ను చూసి నువ్వెవడనుకో, నువ్వు ఒలినో నాగరో ఎవరికి తెలుసు? ఇది సాయిబు. నువ్వు అవమానిస్తుంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నతులను. సుదరులు వాళ్ళంత కష్టం ఎందుకు పడ్డారు చెప్పండి? మరి సారా తాగేవాడు కదా ఆయన.
తినేవాడు కదా దాన్ని. ఒక ముస్లిం చేత నువ్వు సారాయి తాగించాను, ఒక ముస్లిం చేత నేను పంది మాంసాన్ని తినిపించాను అన్న సంతోషం నీకు దక్కటం నాకు ఇష్టం లేదు, చచ్చిపోతాను సంతోషం కాలేదు. రాజుగారి యొక్క హృదయం కూడా కరిగిపోయింది సార్. కఠినాత్ముడికైన నిజాయితీ పరుడు చూసినప్పుడు అతని విశ్వాసం ఇన్షాల్లా అల్లా సుబాన తల అతనికి అండదండలుగా ఉంటాడు. ఇన్నల్ల తీన కాలు రబ్బున అల్లా హుసమ్మస్త కాము తన సెలవులహిముల్ మలాయిక అల్లాయన స్వామి అల్లాయన యజమాని అల్లాయన రక్షకుడు అని నువ్వు విశ్వసిస్తే దూతల్ని పంపి నేను రక్షిస్తాను అంటున్నాడు. దూతలు నీకు శుభవార్త వినిపిస్తాను అంటున్నారు. లేదులేండి, నేను అంతరం కట్టుకుంటాను, తావీజు కట్టుకుంటాను, వాటి చుట్టూరు తిరిగి వస్తాను, నేను బాబాను నమ్ముకున్నాను, నేను ఒలీలు నమ్ముకున్నాను, సకల లోకాలను సృష్టించినటువంటి అల్లాను నమ్ము, అలైసల్లాహు బికాఫి నబ్దహు, ఆయన నీకు చాలడా, నువ్వు లేనప్పుడు నీ తల్లి గర్భంలో బొమ్మను చెక్కి చూడటానికి కళ్ళిచ్చి, వినడానికి చెవులిచ్చి, మాట్లాడటానికి రోరిచ్చి, నడిచే కాళ్ళిచ్చి, సమస్తాన్ని నీకు తయారు చేసినటువంటి ఆయన నీకు చాలడా. నేను ఆయన నమ్ముకుంటే నాకు పిల్లలు పుట్టారండి, ఈయన నమ్ముకుంటే నా వ్యాపారం బాగుంది, అందుకని ఆయన పేరు పెట్టుకున్నాను. నువ్వు ఈ లోకంలోకి ఆకముందులే డిసైడ్ చేసి పంపించాడు అల్లా సుబ్హానహు తాలా. నువ్వు ఎవరిని నమ్ముకుంటే జరగల, ఒక్కొక్కటి ఎవడిని నమ్మట్లా నాస్తికుడు ఉన్నాడు, వాడు కూడా కోట్లు సంపాదిస్తున్నాడు, మరి వాడికి ఎవడొచ్చాడు? నువ్వు ఈ లోకంలోనికి రాకముందులే డిసైడ్ చేసి పంపించాడయ్యా. నువ్వు నమ్మాల్సింది నిన్ను సృష్టించినటువంటి అల్లాని, నువ్వు అనుసరించాల్సింది నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని. అలాంటి విశ్వాసం ఉండగానే ఆటోమేటిక్గా ఆ రాజు కూడా సరే ఒక్క పని చేస్తే ఇడిచిపెడతాను అబ్బాయి అన్నాడు. చెప్పు మహారాజా అన్నాడు. ధర్మ సమ్మతమైతే చేస్తాను అన్నాడు. అధర్మం అయితే చేయం, ధర్మం అనుకుంటే చేస్తాం. ఒక్కసారి నా నుదుటి నిన్ను ముద్దాడాలి అన్నాడు. ఎందుకంటే ఇలాంటి వీరుడు శూరుడు అలాంటి పరాక్రమశాలి నన్ను ముద్దాడు అన్న ముద్దాడాడు అన్న గౌరవం అయినా నాకుంటుంది నన్ను ముద్దాడు అన్నారు. ఇస్లాం ప్రకారం ఆ విధంగా మంచి విద్వాంసులను పుణ్యాత్ములను సత్పురుషులను మంచి వాళ్లను ముద్దాడటంలో నుదురు మీద ముద్దాడటంలో తప్పు లేదు. ఇస్లాం అనుమతిచ్చింది కూడా. ఎంతోమంది పండితులు కూడా అల్హమ్దులిల్లా అలాంటి పండితులు కలిసినప్పుడు ఆ విధంగా ముద్దాడుతూ ఉంటారు. ముద్దాడటం ఇస్లాంలో అధర్మం కాదు. హుజైఫ్ అదే అన్నారు, ఇది ఇస్లాంలో ధర్మసమ్మతమే కాబట్టి తప్పకుండా చేస్తారు అని చెప్పేసి ఆయనపై నుదురు మీద ముద్దాడారు. తన సహచరులందరినీ విడిచిపెట్టారు. ఇక్కడ మదీనాలో ఉమర్ బిన్ ఖతాబ్ రదియల్లాహు తాలాను ఏం జరిగింది అబ్దుల్లా, ఏం జరిగింది అబ్దుల్లా అంటే అబ్దుల్లా బిన్ హుజైఫ ఇలా జరిగింది ఇలా జరిగింది అంటే ఆయన బోర్ని ఏడుతా కూర్చుని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు మెంబర్ మీద మెంబర్ రుసుల్ మీద ఈయన కూర్చోబెట్టారు. ఉమర్ రదియల్లాహు తాలాను పక్కన కూర్చున్నారు. అమీరుల్ మోమినీన్ ఆయన. ఏం జరిగింది చెప్పయ్యా చెప్పయ్య ఈయన చెప్తామంటే బోర్న ఉమర్ రదియల్లాహు తాలాను ఏడుస్తూ ఉంటారు. మొత్తం ముగిసిన తర్వాత అందరికీ చెబుతారు, సహచరులారా ఈరోజు అందరం కూడా ఈరోజు అబ్దుల్లా బిన్ ముజాఫాని ముద్దాడటం మనందరి బాధ్యత, మీరందరూ అబ్దుల్లా బిన్ ముజాఫాని ముద్దాడండి అంటే ఆనాడు సహాబీలందరూ కూడా ముద్దాడారు. సోదరులారా నిజమైన విశ్వాసం అది, సదాచరణ అది. ఇది ఎప్పుడొస్తుందంటే నువ్వు హరాంకు దూరంగా ఉంటే అలాంటి విశ్వాసం వస్తుంది. కట్నాలు తీసుకొని లంచాలు తీసుకొని మోసాలు చేసి అబద్ధాలు ఆడి అప్పులెగ్గొట్టేసి ఒకడిని కించపరిచి ఒకడికి అన్యాయం చేసి ఒకడి ఆస్తిని కొల్లగొట్టి ఎక్కడెక్కడి నుంచి ఏదో ఒకటి చేసి వాడు ఎప్పటికి కూడా స్థిరంగా ఉండలేడు. వాడి ఆచరణ ద్వారా వాడికి ప్రయోజనం ఉండదు. సుదరులర్ మంచి క్యారెక్టర్ వయన్ నికల్ అలా అకులకి నదీం ఓ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రపంచంలో అందరికంటే నీవు మహోన్నతమైనటువంటి శీలం కలిగినటువంటి వాడవయ్యా అన్నాడు.